వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కిరిసిన పరీక్షా కేంద్రాలు. వేసవి కాలంలో ప్రకృతి మనకు ప్రసాదించిన చక్కటి ఆహారం తాటి ముంజలు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు కొరటాల హీరో రామ్ చరణ్. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. రాష్ట్రంలో నడుస్తుంది మాఫియా రాజ్. జగన్ ప్రభుత్వాన్ని నిరదీస్తున్న ప్రజా సంఘాలు. తాటిముంజలు వేసవిలో దేవుడు ఇచ్చిన వరం. తాటిముంజలు వేసవి కాలంలో ప్రకృతి మనకు ప్రసాదించిన చక్కటి ఆహారం. పూర్వకాలం నుంచి నేటికి మానవాళికి లభించే చక్కటి ఆహారం తాటిముంజలు. తాటిముంజలతో కలిగే ప్రయోజనాలు అన్ని ఎన్ని కావు. అందుకే డాక్టర్లు వీటిని దేవుడిచ్చిన వరం అంటున్నారు. మంచికలపూడి గ్రామానికి చెందిన రాంబాబు తెనాలి విజయవాడ ప్రధాన రహదారి పక్కన మంచికలపూడి అడ్డరోడ్డు సమీపంలో తాటిముంజలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. నా పేరు జమ్ముగాన్ రాంబాబు. మంచికలపూడి ఒక 5-6 సంవత్సరాల మిట్ట అమ్ముతున్నాము. రోజు కూలిపోవటం వస్తూ ఉంటుంది. కాయలు అయితే మనం లెక్క చెప్పక రకంగా అమ్ముతాము, లావులు అయితే ఒక రకంగా అమ్ముతాం. అది ఏ ఇబ్బంది ఉండదు మంచికాయలు తింటే. అది భార్యాభర్తలు ఇద్దరం ఇక్కడే ఉంటాం. కొండేపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందుగానే కాలేజీకి చేరుకుని తమకు కేటాయించిన రూమ్ నెంబర్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో హైస్కూల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అధికారులు విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లు ముందుగానే చేసి పెట్టారు. కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళ వైభవంగా జరుగుతుంది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళ వైభవంగా జరుగుతుంది. గ్రామంలో రైతులు కుంకుమ బండ్లను పూలతో శోభాయమానంగా అలంకరించుకుని గ్రామ వీధులలో ప్రదర్శనగా ఆలయం వద్దకు ప్రదక్షిణలు చేశారు. అనంతరం సిడీ పెళ్లికొడుకును, సిడిపోతును గ్రామస్తులు ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో తీసుకువచ్చారు. అమ్మవారి స్వరూపంగా భావించే సిడిపోతును పూజలు చేసిన అనంతరం సిడిమాను బోనులు సిడిపోతును ఏర్పాటు చేశారు. అమ్మవారి స్వరూపమైన సిడిపోతుకు జీడికాయలు విసిరితే భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సిడిమాను ఊరేగింపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నరేంద్ర కుమార్ మా పార్టీ రాణిగారమ్మ ఆ జగన్మాతను ఒక్కసారి దర్శించుకోండమ్మా. ఆ జగన్మాత మహాశక్తిపీఠము. రాష్ట్రంలో మాఫియా రాజ్ నడుస్తోంది. సీఎం కాన్వాయ్ కోసం కారు కావాలంటూ ఒక కుటుంబాన్ని నడి రోడ్డు మీద వదిలేసి కారు పట్టుకుపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పరామర్శకు వెళ్లిన చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. పిల్లలు ఆడుకుంటూ ఫ్లెక్సీ చింపితే పిడుగురాల పోలీస్ స్టేషన్లో పెట్టి వేధించారు. రుయా ఆసుపత్రిలో చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని తరలించడానికి 20,000 అడిగింది అంబులెన్స్ మాఫియా. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ రెడ్డి మాఫియా రాజ్ అరాచకాలే. ఇసుక, మద్యం, మైనింగ్ ఇలా అన్నింటిలో మాఫియా రాజ్ కారణంగా ప్రజలపై భారం పెరుగుతోంది. గ్రామాల్లో తాగునీటి సమస్య నుండి అనేక సమస్యలు ఉంటే ఎమ్మెల్యే మాత్రం మిస్సింగ్.
గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించే ఆలోచన ఎమ్మెల్యేకి లేదు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. మూడేళ్లయ్యింది, సమస్యలు అలానే ఉన్నాయి. కనీసం మా సమస్యలు వినడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదని ప్రజలు అంటున్నారు. గౌతమ్ బుద్ధ రోడ్డు ముందు ఫోటోలు తప్ప గ్రామాల్లో సమస్యలు ఎమ్మెల్యేకి పట్టవా? వడ్డేశ్వరం గ్రామంలో ఇళ్ల పట్టాల సమస్య, డ్రైనేజ్ సమస్య గురించి ప్రజలు చెప్పారు. పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని, కుటుంబాన్ని పరామర్శించడం కూడా నేరమేనా? మరి జగన్ రెడ్డి పాలనలో 800 అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? రమ్య, అనూష, బేగం బీలను చంపిన వాళ్లు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. హోంమంత్రికి కనీసం ఘటన ఎప్పుడు జరిగిందో తెలియకపోవడం దురదృష్టకరం. ఎన్నికల ముందు జగన్ రెడ్డి, ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి ఒక్కరేనా అనే అనుమానం ఉంది. ఎన్నికల ముందు 70 సినిమా నుంచి ఇప్పుడు సీఎం మోసపు రెడ్డిగా మారిపోయారు. గెలిచిన వారంలో సిపిఎస్ రద్దు అన్నారు. మూడేళ్ల తర్వాత హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున మాఫియా రాజ్ అనేది జరుగుతుంది. మన ఒంగోలులో చూసాము, ప్రయాణికులు అక్కడ దిగి భోజనంకి వెళ్ళి తిరిగి వచ్చే సమయం లోపలనే మాఫియా వాళ్ళు వచ్చేసి వాళ్ళ బండి కూడా తీసుకెళ్ళిపోతాం జరిగింది. ఇంకో పక్కన విజయవాడలో ఒక మహిళపైన అత్యాచారం జరిగితే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన పైన ఏకంగా ఈరోజు కేసులు పెట్టి ఆయన్ని పిలిచారు ఉమెన్స్ కమిషన్. అంటే ఎంత అన్యాయమో చూడండి, అదొక మాఫియా. పిడుగురాళ్ళలో పిల్లలు ఆడుకుంటూ వైకాపా ఫ్లెక్సీ పైన పడి చింపినందుకు రాత్రి మొత్తం పిల్లల్ని పోలీస్ స్టేషన్లో వైకాపా మాఫియా పెడతాం జరుగుతుంది. ఇంకో పక్కన తిరుపతిలో రూయ హాస్పిటల్లో రైల్వే కోడూరుకు చెందిన కుటుంబం వాళ్ళ బిడ్డని కిడ్నీ వ్యాధితో చనిపోతే ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్లేదానికి ఏకంగా అంబులెన్స్ వాళ్ళు 20,000 రూపాయలు అడుగుతాం జరిగింది. అది కూడా ఒక పెద్ద మాఫియా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మాఫియా రాజ్ అనేది జరుగుతుంది. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది అడుగడుగున అన్ని రంగాల్లో వైకాపా నాయకులు, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు కలిసి పెద్ద ఎత్తున ఒక మాఫియా రాజ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు ఇసుక తీసుకోండి మాఫియా రాజ్, మద్యం తీసుకోండి మాఫియా రాజ్, ఎక్కడికి వెళ్ళినా మైనింగ్ చూసినా కూడా ఒక మాఫియా రాజ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు పేద స్థితి మనందరం చూస్తున్నాం. ప్రజలందరూ అనుకోవచ్చు ఈ మాఫియా రాజు వల్ల మాకేమవుతుందని, కానీ ఒక్కసారి మనం అందరం ఆలోచిస్తే ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు అంబులెన్స్ 20,000 రూపాయలు అవుతుంది. ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు జగన్ బ్రాండ్లు పెద్ద ఎత్తున మద్యం ఈరోజు గ్రామాల్లో వస్తాం జరుగుతుంది. ఈ మాఫియా రాజు వల్లనే మద్యం ధరలు కూడా ఇంత పెద్ద ఎత్తున పెరుగుతాం జరుగుతుంది. ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు ఇసుక ధర కూడా పెద్ద ఎత్తున పెరిగే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు శైలజ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా కమిషన్ కి ఇలాంటి అవమానం, అసభ్యకర పరిస్థితులు కల్పించి దూషణలు చేసిన దానిపైన మహిళా కమిషన్ చట్టాన్ని అనుసరించి మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని కోరడం జరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే మనకి మహిళా కమిషన్ యొక్క పనితీరు మీద, చైర్పర్సన్ గారి పనితీరు మీద మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు కొన్ని విమర్శలు చేయడం జరిగిందండి. దానికి సంబంధించి విషయం ఏంటంటే, మనం కొన్ని దశాబ్దాలుగా మహిళా కమిషన్ రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనం మళ్ళా మహిళా కమిషన్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చి మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. మహిళలకి, ఆడపిల్లలకి భద్రత, రక్షణ, ఇవన్నీ కూడా శిక్షణ, ఈ మూడు విషయాల్లో కూడా మనము గత కొద్ది కాలంగా చాలా సంవత్సరాలుగా మనం రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. ఈ పనులన్నీ కూడా ఎందుకంటే మహిళలకి సంబంధించి, ఆడపిల్లలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి విద్యను నేర్పించిన, అలాగే చట్టాలు నేర్పించిన, ఏది నేర్పించినా కూడా మనం ఇదంతా కూడా వాళ్ళ యొక్క భావావేశాల మీద,
అనుగుణంగా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే దీనికి ఎటువంటి పబ్లిసిటీ అనేది ఇవ్వకుండా పని చేసుకుంటూ రావడం జరుగుతుంది చాలా నిబద్ధతతో నిజాయితీతో గత 2 సంవత్సరాలుగా మనం మహిళా కమిషన్ లో అనేది చట్టపరంగా గాని ఎటువంటి చర్యలు ఉంటాయో ఎవరు తీసుకోవాలో వాళ్ళే తీసుకుంటారు మాకు మా మహిళా కమిషన్ పరిధిలో అవమానం జరిగింది నాకు కష్టం వచ్చింది అని మా దగ్గరికి వచ్చే మహిళలకే మేము న్యాయం చేయలేని మా చేసే ఒక చైర్పర్సన్ కే ఎంత దురదృష్టకరమైన అవమానకరమైన పరిస్థితి ఎదురైంది ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు 10 మందికి ప్రజలకి లీడర్ గా ఉన్న వ్యక్తులే మీకు మీకు సిగ్గులేదా అని అడిగారు కాబట్టి మేము ఏంటంటే మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారు అనడానికి విచారణ చేయడానికి ఇక్కడ రమన్నామండి మేము విచారణకు పిలిచాం విచారణ వేరు చర్యలు వేరు కాబట్టి ఇక్కడికి నేను విచారణకు పిలిచాము విచారణకి వస్తారా రారా వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మనము తదుపరి చట్టబద్ధమైన కార్యక్రమం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న దర్శకుడు కొరటాల శివ హీరో రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు మెగా అభిమానులు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరిన ఆచార్య చిత్ర యూనిట్ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో మేళ తాళాలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దర్శనాన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందించారు ఆలయ ఈవో భ్రమరాంబ అరవై సంవత్సరాల వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి హత్య చేశారు పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని లెనిన్ నగర్ 1వ లైన్ లో ఒంటరిగా నివసిస్తున్న యవవరపు కోటమ్మ 60 సంవత్సరాల వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు షార్ట్ సర్క్యూట్ తో కట్టెలార్తి దగ్ధం సకాలంలో స్పందించిన బీట్ పోలీసులు పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నిగండ్ల గ్రామ శివార్లో గల సినిమా హాల్ సెంటర్ మెయిన్ రోడ్లో ఉన్న నూతలపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి సంబంధించిన కట్టెల అర్తిలో అర్ధరాత్రి దాటాక సుమారు 3 గంటల నుంచి 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసి పడుతుండటంతో అదే ప్రాంతంలో నైట్ బీట్ నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పఠాన్ యాసిన్ కానిస్టేబుల్ షేక్ కరిమిల్లా షేక్ జానీ కరిముల్లా హోంగార్డు ఖాదర్ సకాలంలో స్పందించి వెంటనే ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించి సకాలంలో మంటల్ని అదుపు చేయగలిగారు తెల్లవారుజామునే జరిగిన ఈ సంఘటనతో అర్తి సమీప ప్రజలు తేరుకొని మంటల అదుపులో తాము కూడా భాగస్వామం అయ్యారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని సుమారు 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కట్టెల అర్తి యజమాని నూతలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దుగిరాల మండలంలో 5 కేంద్రాల్లో 728 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష నిర్వహించారు ఉదయం 8:30 నుంచి పరీక్ష హాల్లోకి అనుమతించారు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించారు అధికారులు గుంటూరు జిల్లా 18 మండలాల్లో దుగ్గిరాల మండలం సంక్షేమం అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉండడం కోసం అందరూ కృషి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ పీఓ సమగ్ర శిక్ష ఎం వెంకటప్ప పిలుపునిచ్చారు మండల పరిషత్ సమావేశ మందిరంలో సంక్షేమం అభివృద్ధిపైన సమీక్ష సమావేశం నిర్వహించిన మండల స్పెషల్ ఆఫీసర్ ఎం వెంకటప్ప ఈ సమావేశంలో ఎంపీడీఓ కె కుసుమ శ్రీదేవి ఎంఆర్ఓ కె మలీశ్వరి హౌసింగ్ అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం దుగ్గిరాల మండలానికి స్పెషల్ ఆఫీసర్గా పీఓ సమగ్ర శిక్ష వారు రావటం జరిగిందండి మరి ముఖ్యంగా దుగ్గిరాల మండలంలోని అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీదను డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద త్వరితగతిని ప్రగతి సాధించడం కోసము మనం ఏం చేయాలి అనే దాని మీద సమీక్ష నిర్వహించడం జరిగింది మరి మన మండలంలో హౌసింగ్కి సంబంధించి కొన్ని లేఅవుట్స్లో అందరూ కూడా
వాళ్ళు బేస్మెంట్ ఫిల్ చేసుకోవటం కోసం బుసక అడగటం జరిగిందండి. ఆ బుసక మన మండలంలోనే రీచ్ ఉన్నది కాబట్టి మనము కలెక్టర్ గారికి లెటర్ కూడా పెట్టాము. దాన్ని పర్సూ చేయాల్సిందిగా అందరూ కూడా ఆయన కోరటం జరిగింది. అది చేసే టార్గెట్స్ కూడా రోజుకు 4,000 పని దినాలు కల్పించాలని కూడా మనకి జిల్లా యంత్రాంగం ఇవ్వటం జరిగింది. ఆ దిశగా కూడా అందరినీ కూడా సమాయత్తం చేయటం జరిగింది. ప్రస్తుతం 2,000 నుంచి 2,500 మంది వస్తున్నారు. వీరిని మొక్కజొన్న హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఈ 4-5 రోజులు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా 5,000కు చేస్తామని కూడా వారికి మాట ఇవ్వటం జరిగిందండి. ఈ రెండింటి మీద, హౌసింగ్ మీద, ఎన్ఆర్ఎస్ మీద, అదేవిధంగా ఓటీఎస్లో డబ్బులు కట్టిన వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్స్ చేస్తూ ఉన్నాము. ఆ రిజిస్ట్రేషను జరిగిన తర్వాత డాక్యుమెంట్స్ స్కానింగ్ చేస్తాము. తర్వాత డిజిటల్ సిగ్నేచర్ మీటింగ్ పెట్టింది. కేవలం ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద నన్ను స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్గా నియమించడం జరిగింది. ఈ మండలాన్ని మన జిల్లా 18 మండలాల్లో ఫస్ట్ మండలంగా ఉంచాలనే ఉద్దేశంతో ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేశాను. ఎవ్రీడే మేము వెబినార్ కండక్ట్ చేస్తాం నా ఆఫీసు నుంచి. ఎవ్రీడే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళకి ఉన్న టార్గెట్స్ ఎవరు మిస్ చేయకుండా, మిస్ కాకుండా పనిచేయటానికి పనిచేసే ఉద్దేశం మీద, టార్గెట్స్ ఇవ్వటం ఉద్దేశం మీద ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సంబంధించి డైలీ టార్గెట్స్ ఇచ్చారు. తర్వాత ఓటీఎస్ సంబంధించి డైలీ టార్గెట్స్ ఇచ్చారు. ఈ రెండింటికి సంబంధించిన టార్గెట్స్ ఇచ్చారు కాబట్టి ఆ టార్గెట్స్ సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అది కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ రివ్యూలో ఇట్లాంటి ఇష్యూస్ లేకుండా టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవం, మినీ మహానాడుని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్రవర్మ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేగేష్ణ నరేంద్రవర్మ మాట్లాడుతూ, మినీ మహానాడు కార్యక్రమంను, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. 4,000 మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తే సుమారు 9,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొన్న జరిగిన తెలుగుదేశం ప్రారంభోత్సవ వేడుకు ఊరు ఊరు తరలివచ్చారు. చాలా చక్కగా ప్రారంభోత్సవం, మినీ మహానాడు జరుపుకున్నాం. కానీ ఇంత పెద్ద ఎత్తున మీరందరు రావటం తెలుగుదేశం పార్టీలో ఒక జోష్ నింపారు. దీనికి మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలని నేను మీ ముందుకు వచ్చా. తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం, మండల పార్టీ, గ్రామ పార్టీ, అనుబంధ సంఘాలు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఊరూరా తిరిగి ఒక స్పందన తీసుకొచ్చారు. ఆ స్పందనలో భాగంగా మనం 500 బళ్ళు వస్తాయి, మోటార్ సైకిళ్ళు వస్తాయి అనుకున్నాం. కానీ 1,200 నుంచి 1,400 మోటార్ సైకిల్ ర్యాలీకి రావటం, అలాగే 4,000-5,000 మంది జనం మనం అనుకుంటే 8,000-9,000 మంది రావటం, ఇది ఒక్క బాపట్ల నియోజకవర్గమే కాకుండా బాపట్ల జిల్లాలోనే మంచి జోష్ నింపారు. ఈ విజయం కేవలం మీ కష్టం, ఈ విజయం కేవలం మీ అందరూ కలిసి ఉండి ఊరూరా తిరగటం వల్ల వచ్చింది. అందువల్ల మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయటం నా బాధ్యత. బాపట్ల తెలుగుదేశం పార్టీ తరపున మరొకసారి అందరికీ అభినందనలు. చీరాల డివిజన్లో ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో చీరాల డివిజన్ అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. చీరాల డివిజన్లో సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వ లక్ష్యం మేరకు తనిఖీలు చేపట్టాలన్నారు. డివిజన్లో జగనన్న భూ హక్కు, రీసర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. డివిజన్లో కొత్తగా నిర్మించనున్న రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ, ఓటీఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. డివిజన్లో తహసీల్దారులు నీటి పన్ను వసూలు చేయాలని అన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. సమావేశానికి గైర్హాజరైనందుకు కొరిసపాడు ఎంపీడీఓకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు
మన బిఆర్ఓస్ అక్కడ లాండ్ ఆఫీస్ సంబంధించి కూడా బిఆర్ఓ బాధ్యత ఉంది. సో ఎన్ని చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ వి షుడ్ నో దాన్ త్రూ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. అది మన మినిమం రెస్పాన్సిబిలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అక్కడ ఏ మాత్రం చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఫస్ట్ మాకు తెలియాలి. అది లాండ్ ఆఫీస్ విషయాన్ని సరే ఇదే ఇష్యూ. సో కాబట్టి న్యూస్ కాలం అది ఒక ఎన్సూర్ చేసుకోండి. సిఎస్ డేటా సార్ కాస్టింగ్ అండి. సో మా వస్తున్న ఈ లిమిటెడ్ పీరియడ్ లో మా వస్తున్న మాట్లాడక వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే యు ఆర్ టార్గెటింగ్ సచ్ సమ్ పీపుల్, సమ్ డీలర్స్, సమ్ గ్యాస్ బరన్, సమ్ ఎల్పీజీ, సమ్ పెట్రోల్ పంప్స్. యు ఆర్ టార్గెటింగ్, యు ఆర్ గ్రోయింగ్ విత్ ద ఇంటెన్షన్ దట్ యు యాక్షన్ స్టార్ట్ చేస్తామండి. నువ్వు ల్యాండ్ లో చెక్ చేసుకుంటే చేసుకో, కానీ రిగార్డింగ్ పీవో ఇలా సంబంధించి ఆన్ ప్యాసింజర్స్ నోట్ చేసుకోండి. సునాలు కొంచెం నోట్ ఇంకా అంటున్నారు లేటెస్ట్ కావచ్చు. రిమైనింగ్ 128 కి అన్నిటిలో కూడా మనకు సెక్టర్ 5 వరకు 128 కంప్లీట్ అయినాయి. సెక్టర్ 6 సంబంధించి కొత్త జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంను వెంటనే ప్రారంభించాలని గోగన ఆదిశేషు బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా దివ్యాంగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, కార్యాలయాన్ని ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. వెంటనే కొత్త జిల్లాలలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు ఆ కార్యాలయంలో కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, కర్లపాలెం మండలం దివ్యాంగుల నాయకుడు గంట నాగమల్లేశ్వరరావు, షేక్ సుభాని, దేవరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఉన్నాడు, 13 జిల్లాలు. ఆ 13 జిల్లాల్లో కూడా ఇంతవరకు కూడా జిల్లా ఏర్పాటు చేసి కూడా 20 రోజులు దాటిపోతున్నా కూడా ఇంతవరకు కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. మా యొక్క దివ్యాంగులు మరి పక్క జిల్లాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆ ఒక కార్యాలయంలో చదువుకున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ దివ్యాంగుల జిల్లా కొత్త జిల్లాల దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు కల్పించాలి, వెంటనే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మా యొక్క జనసేన పార్టీ నుంచి. నేడు రేపల్లెలో వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్లో డ్వాక్రా గ్రూపులకు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 7191 మంది అక్కా చెల్లెలకు 1 కోటి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేయి వెంకటరమణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాల ద్వారా 63,000 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. నియోజకవర్గంలో 12,693 గ్రూపులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 5,67 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి వివిధ పథకాల ద్వారా చేయూత అందిస్తున్న పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గతంలో ఒకే విధమైన పరిపాలన ఉండేది. కానీ నేడు ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సహాయం అందేలా నేడు పరిపాలన కొనసాగుతోంది. మహిళలకు అన్ని రంగాలలో ప్రాముఖ్యత ఇస్తున్న పరిస్థితి, వేమూరు, రేపల నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్ రావడానికి సాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. సర్పంచ్ శ్రీ, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్యంగా ఒకరు యాత్రా మహిళా సంఘాల సభ్యులకు నాయకురాలు చక్కగా ఒప్పించేదే నేను చెప్పగలుగుతారు. నాయకురాలకు అందరూ కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషం. మరి ఈరోజు ద్వారా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా శక్తివంతం చేయాలనే ఆలోచనతో మీ యొక్క బ్యాంకు రుణాలకు సంబంధించిన వెసులుబాటు కల్పించే ప్రక్రియలో భాగంగా సున్నా వడ్డీ కార్యక్రమం 3వ విడత గత వారం రోజుల నుంచి కూడాను అన్ని ప్రాంతాల్లో కూడా పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. మన నియోజకవర్గానికి సంబంధించిన వరకు 6,300 పైసలు చూపు, మరి 6,300 అంటే 63,000 మంది పెద్దవాళ్ళు, సుమారుగా 5,12,000 రూపాయలు
పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో నిర్మించ తలపెట్టిన వరిక బుడిసెల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని అనుమతులు ఒకటి లేదా రెండు నెలలు పూర్తవుతాయని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 1400 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వరిక బుడిసెల ప్రాజెక్టుకు దాదాపు 44 ఎకరాల అటవీ భూమి అవసరమవుతోందని, దీనికి పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల రెవెన్యూ భూమి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే అప్పగించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మాచర్ల మిరికొండ ప్రాంతం ప్రజలు ఎప్పుడు అడిగేది ఇప్పటి వరకు పొడిశాల ప్రాజెక్టు గురించి, దానికి ఇక్కడ ఎమోటివ్ కనెక్షన్ కూడా ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని వైపు అన్ని విధాలైన ఆమోదాలు అన్ని కూడా పొంది, అన్ని క్లియరెన్సెస్ కూడా వచ్చి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని వైపు నుంచి వచ్చి అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో కూడా మొన్న నేను పర్సనల్గా మంత్రి గారితో మాట్లాడటం జరిగింది, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ గారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇవాళ ఏదైతే క్లియరెన్సెస్ రావాలో అటు టైగర్ రిజర్వ్లో ఉండదు, టైగర్ రిజర్వ్లో నుంచి వాటర్ మనం పంప్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి పంప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పర్మిషన్స్ ఏదైతే కావాలో వాటికి త్వరితగా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నెల రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ క్లియరెన్సెస్ తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తాం. ఆ క్లియరెన్సెస్ వచ్చిన తర్వాతే ప్రాజెక్టు మొదలటానికి మొదలెట్టే పరిస్థితి ఉంటుంది. ఆ క్లియరెన్సెస్ కోసమే ఇప్పటిదాకా ఇదివరకు చాలాసార్లు శంకుస్థాపన చేశారు, ఇదివరకు ప్రభుత్వాలు చాలాసార్లు చేశారు, కానీ ఎప్పుడు కూడా ఈ పర్మిషన్స్ కానీ ఈ క్లియరెన్సెస్ కానీ తీసుకురాకుండా కేవలం శంకుస్థాపనతో ముందు సరిపెట్టడం జరిగింది. అలా కాదు, ఇది ప్రాసెస్ ప్రకారం తీసుకుని వెళ్ళాలి, కేవలం శంకుస్థాపనతో సరిపెట్టకుండా నిజంగా ప్రాజెక్టు చేసేదానికి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అవుతుంది. అందరూ కూడా చాలామంది ఎక్కడికి వెళ్ళా కానీ వారికి ఒకసారి ఏమవుతామని అడుగుతున్నారు, అందరికీ చెప్పేది ఒకే గవర్నమెంట్ వైపు నుంచి రావాల్సిన పర్మిషన్స్, ఫారెస్ట్కి సంబంధించి ఫారెస్ట్కి ఇవ్వాల్సిన ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్లో కమిటీ కూడా కూర్చొని దాన్ని అన్ని విధాలుగా అప్రూవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. తొందరలోనే దానికి సంబంధించిన క్లియరెన్స్ అన్ని కూడా వచ్చేదానికి తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా. బాపట్ల పట్టణంలోని మూర్తి రక్షణ నగర్ వద్ద థమ్స్అప్ వాహనం అదుపు తప్పి తిరగబడింది. విజయవాడ నుంచి ఈపురపాలెం వెళ్తున్న తరుణంలో ఈ సంఘటన జరిగిందని డ్రైవర్ తెలిపాడు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు, కాలపరిమితిలో పనులు పూర్తయి ఉండాలి. పనులను రీబౌండ్ హ్యూమర్తో నేరుగా తనిఖీ తర్వాతనే బిల్లుల చెల్లింపు. దశల వారీగా పనులను ఫోటోలతో క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ నివేదిక ఇవ్వాలి. పనులు పూర్తయిన వారంలోపే బిల్లులు పంపాలి. అవుట్ఫాల్ డ్రైన్లను 2 రోజులకొకసారి సీల్ రిమూవల్ చేయాలి.
విశాలాంధ్ర కనికిరి ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన గుజ్జల యలమందారెడ్డి చిరస్మరణీయుడు అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు అన్నారు. బుధవారం కనిగిరి పామూరు బస్టాండ్లో స్వాతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు పార్టీ రాజకీయ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు గుజ్జల యలమందారెడ్డి 26వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రవీంద్రబాబు, ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ యాసిన్, సిబిఐ మండల కార్యదర్శి రామారావు, సిపిఐ సీనియర్ నాయకులు బృంగి సుబ్రహ్మణ్యం, గుజ్జల యలమందారెడ్డి, సరళాదేవి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కనిగిరి గార్లపేట రోడ్లోని దర్శి చెంచయ్య భవన్లో జరిగిన గుజ్జల యలమందారెడ్డి వర్ధంతి వేడుకల్లో సిబిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు రాజకీయ ఓనమాలు దిద్దింది, దున్నేవాడిదే భూమి దక్కాలని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతుల కోసం పోరాడిన మహానుభావుడు గుజ్జల యలమందారెడ్డి అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో చేరి ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీని ఒక వెలి వెలిగించిన నాయకుడు. ఈరోజు మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నామంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించింది గుజ్జల యలమందారెడ్డి. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ కట్టించింది యలమందారెడ్డి గారు. సాగర నీళ్ళ కోసం, వెలుగోడు ప్రాజెక్ట్ కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు గుజ్జల యలమందారెడ్డి గారు. అటువంటి మహానాయకుడిని ఒకసారి గుర్తు చేసుకోవాలని ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నో పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి గుజ్జల యలమందారెడ్డి గారు ఆనాడు ఉన్న జమీందారికి వ్యతిరేకంగా, కుల్లర్లకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో రైతుల కోసం, వ్యవసాయ కార్మికుల సొంతం కోసం శ్రమించి పనిచేసినటువంటి మహానాయకుడు గుజ్జల యలమందారెడ్డి గారు. ఇవాళ ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకుంటున్నా కనుక మీ అందరికీ కూడా వచ్చినటువంటి ఉత్సవాలు తెలుసుకుంటూ పేద ప్రజల పక్షపాతి మాజీ పార్లమెంటు సభ్యులు బాగుంది. అలాగే ఈ ప్రాంతవాసి ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా తీసిపల్లి మండలం ఉన్నటువంటి నేరేడుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కమ్మడి గుజ్జల యలమందారెడ్డి గారు తన ఇంత వయసు నుంచి కూడా చదువుకునే రోజుల్లో నుంచే మోకక్ష సావాజారంతో పేద ప్రజల కోసం, పీడిత పాడిత ప్రజల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి తను సమ్మెలిస్తూ ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి ఉద్యమకర్తల్లో ఏకైక వ్యక్తిగా నిలబడినటువంటి వ్యక్తి ఆయన. ఆయన చనిపోయినటువంటి సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆయన పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కాలంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో తన పదవి త్యాగం చేసేసి రాజీనామా చేసి ఆ ఉద్యమంలో పాల్గొనడం. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పెదకొదమగుండ్ల హైస్కూల్లో 10వ తరగతి చదువుతూ పరీక్షల నిమిత్తం కారంపూడి పట్టణంలో సెయింట్ జోన్ స్కూల్కి వచ్చి పరీక్షలు రాసి వెళ్తున్న తరుణంలో కారంపూడి టు దాచేపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్తున్న సమయంలో బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలో బస్సు వేగానికి పెదకొదమగుండ్ల గ్రామం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న సుమలత అనే విద్యార్థిని బస్సు నుంచి జారిపడి గాయాలు కాగా బస్సు కనీసం ఆపకుండా వెళ్లారని బాధిత సుమలత తెలిపింది. తాను బస్సు నుంచి జారిపడ్డదానికి బస్సు అతివేగమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సుమలత గాయాలు అయ్యాయని తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు స్థానిక వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లారు. 10వ తరగతి పిల్లలకు తోడుగా వారి సౌకర్యార్థం 4 టీచర్లు తోడుగా వెళ్లినా కూడా సదరు విద్యార్థిని కింద పడినా పట్టించుకోలేదని, అదే బస్సు కింద పడితే తమ బిడ్డ పరిస్థితి ఏంటి అని పిల్లల్ని పట్టించుకోని స్థితిలో పెదకొదమగుండ్ల హైస్కూల్ టీచర్లు ఉన్నారని సుమలత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కిరిసిన పరీక్షా కేంద్రాలు. వేసవి కాలంలో ప్రకృతి మనకు ప్రసాదించిన చక్కటి ఆహారం, తాటి ముంజలు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు కొరటాల హీరో రామ్ చరణ్,
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. రాష్ట్రంలో నడుస్తుంది మాఫియా రాజ్. జగన్ ప్రభుత్వాన్ని నిరదీస్తున్న ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.